एनएसके प्लस समर्पण प्रोदुटूर 35 वार्ड को संबंधी कालवलु रोड निर्माण पनुलकु जून 26 तेदीन भूमि पूज जरिगिंदि। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధా, వార్డ్ కౌన్సిలర్ పిట్టా బాలాజీ, మున్సిపల్ చైర్మన్ బి లక్ష్మీదేవి, పిట్టా భద్రమ్మ, బంగారు మున్రెడ్డి తదితరులు పాల్గొన్నారు।35వ ఎలక్షన్ వార్డు సంబంధించి 14 లక్షల రూపాయలతో రోడ్ అండ్ డ్రైన్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి కౌన్సిలర్ పెట్టా బాలాజీ గారు వారి యొక్క వార్డు సమస్యల్ని మాకు గత 2 నెలల నుంచి చెప్పడం జరుగుతుంది కానీ అది టెండర్ పిలిచి ప్రక్రియ స్టార్ట్ అయ్యేసరికి ఒక 1 మంత్ పడుతుంది కాబట్టి ఈ రోజు ఈ శంకుస్థాపన చేస్తున్నాము చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వార్డు కౌన్సిలర్స్ కూడా ప్రతి విషయంలో ప్రొయాక్టివగా ప్రతిదాన్ని మా దగ్గరికి తీసుకొచ్చి ఇది ఉంది ఇది డెవలప్‌మెంట్ చేయాలి చాలా ఎంతియాసిసంతో చాలా యాక్టివ్ రోల్ గా ఉన్నారు ఇలానే ప్రతి కౌన్సిలర్ వాళ్ళ యొక్క వార్డు సంబంధ సమస్యలను మా యొక్క అధికారుల దగ్గర దృష్టి తీసుకొచ్చినట్లయితే ఇమిడియట్లీగా పరిష్కరించడమే అందరం రెడీగా ఉన్నాము ఇలానే కాకుండా ఇంకా ఇప్పుడు 27వ వార్డులో కూడా వర్క్ జరుగుతూ ఉంది 27 లక్షల రూపాయలతో అలానే మనకి రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర 37 లక్షల రూపాయలతో రోడ్డు కూడా రెండు వైపులు కూడా వేస్తున్నాము అలానే 18వ వార్డుకి సంబంధించి కూడా మళ్ళీ మన వర్క్ చేయడం కూడా జరుగుతుంది ఇలా ప్రతి వార్డుకి సంబంధించి అన్ని వర్కులు స్టార్ట్ అయిపోయిని అలానే మన గాంధీ పార్క్ కూడా చూసుకున్నట్లయితే గాంధీ పార్క్ కూడా నీరెస్ట్ మున్సిపల్ ఆఫీస్ కోటి 75 లక్షలతో టెండర్ పిలిచాము ఇంకా కోటి 30 లక్షలు ఏపీ గ్రీనరీ వాళ్ళు టెండర్ పిలవడానికి రెడీగా ఉన్నారు అది కూడా ఒక మోడల్ పార్క్ గా చేయడానికి సంసిద్ధం చేస్తున్నాం ప్రతిదీ యాక్టివిటీ మన గౌరవ శాసన సభ్యుల వారు మరియు చైర్మన్ గారి అధ్యక్షతన మేమందరం చేస్తున్నాము కాబట్టి ప్రజలు కూడా గమనించుకొని కొంత సమన్వయం పాటించాలి డెవలప్‌మెంట్ అనేది ఈ రోజుకి ఈ రోజు నైట్ లోపు జరిగేది కాదు డే బై డే స్టెప్ బై స్టెప్ యాక్షన్ ప్లాన్ ప్రకారం మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు గమనించుకొని ఎక్కడైనా సరే మీకు ఇంకా డ్రైన్స్ పొద్దుటూరుకునే సమస్య ఏందంటే డ్రైన్స్ అనే సరిగ్గా లేవు నేను గమనించిన వచ్చిన దగ్గర నుంచి ప్రతి వార్డు తిరుగుతున్న రోడ్స్ ఉన్నాయి కానీ డ్రైన్స్ అనేవి సరిగ్గా లేవు ఒకే రోజు డ్రైన్స్ మనం చేయాలన్నా కూడా మనకున్న బడ్జెట్ని బట్టి మనం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎక్కడైతే బాగా ఇబ్బందికరంగా వాటర్ ఎక్కడైతే రోడ్ల మీదకి వస్తుందో వాటిని ఫస్ట్ ప్రయారిటీగా ఇస్తున్నాము సెకండ్ ప్రయారిటీగా మనకి ఎక్కువ స్లమ్స్ మీద దృష్టి పెట్టాము స్లమ్ ఏరియాల్లో ప్రజలకు ఎక్కువ ఏంటంటే హైజీనిక్ కండిషన్ సరిగ్గా ఉండవు కాబట్టి వాళ్ళకి సీజనల్ డిసీజ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాటి మీద మేము దృష్టి పెడుతున్నాము అంచెలంచెలుగా ప్రతి ఒక్క వార్డుని డెవలప్‌మెంట్ చేస్తాము కాబట్టి ఈ విషయాన్ని పొద్దుటూరు పురపాలక గమనించుకొని పురపాలక సంఘ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను।